దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితి అయినా భయపడొద్దు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఆయన మీకు మేలు చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీకు ఆయన మేలు చేయబోతున్నాడు. మీతో ఉన్నాడు ఆయన. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ వాగ్దానం ఎవరికి చెప్తున్నాడంటే యెహోషాపాతుకు చెప్తున్నాడు ఈ వాగ్దానం. ఎందుకు యెహోషాపాతుకు చెప్తున్నాడంటే అతడు చేసిన మంచి పని చూడండి. మూడో వచనం, దేశములో నుండి దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటకు మనసు నిలుపుకున్నాడంట. అంటే దేవునికి ఇష్టం లేని ఆ పనులన్నీ మానేసుకున్నాడు. దేవుని దగ్గర విచారణ చేయటానికి మనసు నిలుపుకున్నాడు. అంటే దేవునికి ఇష్టం లేని అన్నీ మానేసుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికే ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆనుకోవటానికి ఆధారపడటానికి అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి మేలు చేయటానికి కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు మూడో వచనంలో, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఆయనలో మంచి క్రియలు చూశాడు దేవుడు. అంతవరకు చెడ్డ క్రియలు చేసే వ్యక్తి మంచి కార్యాలు చేయటం ప్రారంభించాడు. ప్రియ దైవ జనాంగమా, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి ఇష్టం లేని అన్ని మానేసుకొని దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూస్తూ మంచి క్రియలు మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను, అదే 19వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు ఆయనతో కూడా ఉండి మేలు చేయటానికి కారణమేంటి? 9వ వచనంలో చదువుతున్నాను చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారై నమ్మకముతోనూ యథార్థమైన మనసుతోనూ ప్రవర్తింపవలెను. అంటే దేవుడు మనతో కూడా వచ్చి మనకు మేలు చేయాలంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి భయపడుతూ భక్తి చేయాలి, నమ్మకస్తులుగా ఉండాలి, ఆయన ముందు యథార్థ పరులుగా ఉండాలి, మాయ వదిలేయాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకం ఉండాలి చూసే దేవుని ఎదుట, దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. అలా దేవునికి భయపడుతూ భక్తి చేసి నమ్మకంగా జీవిస్తూ యథార్థమైన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. అలాంటి యెహోషాపాతుకు తోడుండి యెహోషాపాతు మీదకి వచ్చిన శత్రువులందరిపైన గొప్ప విజయం ఇచ్చిన దేవుడు ఈరోజున మనకు కూడా తోడుగా ఉండి జయమివ్వబోతున్నాడు. కనుక మనం కూడా అలా ఉందామా? ఇతనిలోని మనం నేర్చుకున్న కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తున్నాను నేను. దేవునికి ఇష్టం లేని అన్నీ తీసేశాడు. దేవుని దగ్గరే విచారణ చేయటానికి తీర్మానం చేసుకున్నాడు. మంచి క్రియలు చేయటానికి తీర్మానం చేసుకున్నాడు. దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్నాడు. నమ్మకస్తునిగా ఉంటున్నాడు. యథార్థమైన మనస్సు కలిగి ఉంటున్నాడు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు తోడుగా ఉండి నీకు మేలు చేస్తానని. ఈ వాగ్దానం ఈరోజు వింటున్న మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, అలనాడు యెహోషాపాతుకు మీరు మంచి వాగ్దానం చేశారు, మేలు చేయటకై యెహోవా మీకు తోడుగా ఉండును అని. ఈ వాగ్దానం వింటున్న వీరందరి జీవితాల్లో కూడా నెరవేర్చండి. ఎందుకంటే ఈరోజు విన్న మాటల ప్రకారం యెహోషాపాతు ఎలా చేశాడో అలా చేయటానికి వీరు కూడా తీర్మానం చేసుకుంటున్నారు. దయచేసి వీరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.